Hi friends, this is Manohar. Welcome back to our channel. So, manam ee video lo kotta chapter aithe start cheyabothunnam. So, adu vachesi not for profit organizations. So, ee chapter anedi inter second year vallaki untadi. At the same time degree vallaku kuda undochu ani anukuntunna. Nakaithe exact ga gurtuledu. So, ee video lo complete ga ee chapter yokka introduction aithe telusukovadaniki try cheddam. So, okay? Yes, manam game late cheyakokunda not for profit organization chapter yokka introduction telusukundam. So, okay? Yes, ee not for profit organizations manam moodu rakaluga pilchukuntam anamata. So, first vachesi non trading concerns antuntaru, at the same time non trading accounts antuntaru, not for profit concerns antuntaru, alage non commercial concerns ledha non commercial organizations kuda antuntaru anamata. Ee moodu okate. ఈ మూడు పేజ్లలో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మీరు గుర్తుపెట్టుకొని నేర్చుకోండి. సో ఓకే, అందరూ మ్యాక్సిమం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్సే అంటుంటారు కాబట్టి సో ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఎస్, ఫస్ట్ మనకు ఏంటి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటో మనం చిన్న మీనింగ్ తెలుసుకున్నాం, తర్వాత ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్దాం. ఓకేనా? ఎస్, ఫస్ట్ ఇక్కడ మీనింగ్ అయితే చూడండి. దేర్ ఆర్ certain organizations like schools, colleges, libraries, hospitals, charitable trusts, welfare societies, cooperative societies and clubs etc. was established for providing services to the public. ee sentence chadutane easy ga manaki meaning ento artham avvali, ant easy ga undi general english lo. Okay na? So enti meaning? There are certain organizations, కొన్ని సంస్థలు ఉన్నాయి. సో అవేంటి? స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, చారిటబుల్ ట్రస్ట్లు కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వీటిని వాస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ద పబ్లిక్. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేటివి ఓకేనా పబ్లిక్కి సర్వీసెస్ అందజేయడానికి మాత్రమే స్థాపించడం జరిగిందనమాట. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏంటి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే పబ్లిక్కి, ఓకే, పబ్లిక్కి సర్వీసెస్ అందజేయడం కోసం మాత్రమే ఈ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్. తర్వాత ఇక్కడ వచ్చేసి ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఈజ్ టు ద సర్వీసెస్ rather than earning profits. These organizations are called not for profit organizations. ee not for profit organizations okka main objective enti anante lakshyam enti ante dindi public ki services ni, okay, public ki services ni andinchadam maatrame. Okay na? Ikkada ee organizations lo ee organizations profits kosam pani cheyyavu. Idu kuda meeru gurtu pettukovali. సో ఓకేనా, ఇది చిన్న మీనింగ్. ఓకే, మీకంటూ ఒక క్లారిటీ అనేది వచ్చిండాలి. తర్వాత ఏంటి అని అంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఈ క్వశ్చన్ మీకు థీరీ క్వశ్చన్గా 5 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న బేసిక్ డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. ఇది తెలుసుకోవడం వల్ల మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఇంకా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటో. సో ఓకే, ఎస్, ఇక్కడ చూసినట్లయితే బేసిస్ ఇక్కడ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, ఇక్కడ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకేనా? క్లారిటీగా గమనించండి. ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి మోటివ్. ఓకేనా? ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ మోటివ్ ఏంటో చూద్దాం. ఓకేనా? ద మెయిన్ మోటివ్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్స్. ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటివ్ వచ్చేసి ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయడం. ఓకేనా? తర్వాత నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఈజ్ టు రెండర్ సర్వీస్ టు ద మెంబర్స్ అండ్ సొసైటీ. ఓకే, సమాజానికి సర్వీసెస్ అంటే సేవలను అందించడమే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటివ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అంటే సోర్స్ ఆఫ్ రెవెన్యూ. అంటే ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్కి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి
రెవెన్యూ అనేది ఎలా జనరేట్ అవుతుంది, ఓకేనా, ఎలా జనరేట్ అవుతుంది, ఆ ఆర్గనైజేషన్స్ ఎలా ముందుకు కంటిన్యూ అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఎస్, ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటి అని అంటే, ద మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఈస్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ సెల్లింగ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, సో ఆ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఏమైతే ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ అందజేస్తున్నారో వాటి మీద వచ్చిన, ఓకే, వాటి మీద వచ్చిన అమౌంటే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అనమాట. ఆ డబ్బులతోనే, ఆ రెవెన్యూతోనే వాళ్ళ ఆర్గనైజేషన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటి అని అంటే, ద మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద ఎన్పిఓ. ఎన్పిఓ అంటే ఏంటి, షార్ట్ కట్ లో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈస్ డొనేషన్స్, మెంబర్షిప్స్, సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎంట్రన్స్ ఫీజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ డొనేషన్స్, మెంబర్షిప్స్, సబ్స్క్రిప్షన్స్, ఎంట్రన్స్ ఫీజు ఏంటో నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. తర్వాత థర్డ్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఫినాన్షియల్ స్టేట్మెంట్. మనకు ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసు, మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం, ఫైనల్ అకౌంట్స్లో తెలుసుకున్నాం. ఓకేనా? ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతి ఆర్గనైజేషన్ యొక్క ఇయర్ ఎండింగ్కి, ఓకే, ఇయర్ ఎండింగ్ మొత్తం ప్రాఫిట్లు లాస్ట్లు, తర్వాత ఆ ఆర్గనైజేషన్ యొక్క లైబిలిటీస్, అసెట్స్ మొత్తం ఒక స్టేట్మెంట్లో ఉంటాయి కదా, వాటిని ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ విషయానికి వచ్చేసరికి, ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇంక్లూడెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్, ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్. అంటే ఈ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్లో ఈ త్రీ స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఎస్. తర్వాత, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విషయానికి వచ్చేసరికి, ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇంక్లూడెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఫస్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, సెకండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, థర్డ్ బ్యాలెన్స్ షీట్. అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో ఈ త్రీ అకౌంట్స్ అనేటివి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్, సెకండ్ అకౌంట్స్, థర్డ్ వచ్చేసి స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? ఈ త్రీ, ఈ మూడింటి మీదే మనం ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. వెరీ ఈజీ. ఓకే, ఎస్. తర్వాత ఫోర్త్ అండ్ లాస్ట్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, మేనేజ్డ్ బై. ఓకే, ఈ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ని, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని ఎవరు మేనేజ్ చేస్తారు, ఎవరు మెయింటైన్ చేస్తారు అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, తెలుసుకుందాం. ఇక్కడ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ విషయానికి వచ్చేస్తే, ఇట్ ఇంక్లూడ్స్ మెయిన్లీ త్రీ టైప్స్ ఆఫ్ బిజినెసెస్. ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయి. ఓకే, అవి మనకు తెలుసు బాగా, మనం నేర్చుకున్నాం కూడా. ఏంటి? ఫస్ట్, సోల్ ప్రొపరేటర్షిప్, సెకండ్, పార్ట్నర్షిప్, థర్డ్, కంపెనీస్. ఓకే, ఫస్ట్ సోల్ ప్రొపరేటర్షిప్ ఎవరు మేనేజ్ చేస్తారు? మేనేజ్డ్ బై ఇట్స్ ఓనర్. అంటే సొంత వ్యాపారంలో ఒకే ఓనరే ఉంటాడు. అంటే పేరులోనే ఉంది, సోల్ అంటే ఓన్లీ వన్ పర్సన్, అతనే ఓనర్, వాడే దాన్ని మేనేజ్ చేసుకుంటాడు. ఓకే, సెకండ్ పార్ట్నర్షిప్. ఓకే, మేనేజ్డ్ బై ఇట్స్ పార్ట్నర్స్. పార్ట్నర్షిప్లో టూ ఆర్ మోర్ పార్ట్నర్స్ ఉంటారు, సో వాళ్ళే ఆ పార్ట్నర్షిప్ని మేనేజ్ చేసుకుంటారు, మెయింటైన్ చేసుకుంటారు. తర్వాత లాస్ట్ కంపెనీస్, మేనేజ్డ్ బై ఇట్స్ డైరెక్టర్స్. డైరెక్టర్స్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంపెనీని మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విషయానికి వచ్చేస్తే, దిస్ టైప్ ఆఫ్ బిజినెస్ ఈజ్ మేనేజ్డ్ బై ఇట్స్ ట్రస్టీస్, కమిటీస్ ఆర్ ఎనీ వన్ పర్సన్ హూ ఆథరైజ్డ్ బై ద ఓల్డ్ మెంబర్స్. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో మెంబర్స్ ఉంటారనే విషయం మనకు తెలిసిందేదే ఉంటారు. ఆ మెంబర్స్లో ఒక్క పర్సన్ ఉంటాడు, ఆ ఒక్క పర్సన్ మొత్తం ఆర్గనైజేషన్ని ఆథరైజ్ చేయొచ్చు, లేదా ట్రస్టీస్ ఉంటారు, కమిటీలు ఉంటాయి. సో అవే ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఫోర్ బేసిక్ డిఫరెన్సెస్. ఓకే, ఇవి చాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూడబోతున్నాం అని అంటే, అకౌంట్స్ ప్రిపేర్డ్ బై నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఇందాకే తెలుసుకున్నాం, ఫస్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, సెకండ్
ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, థర్డ్ బ్యాలెన్స్ షీట్. ఈ త్రీ అకౌంట్స్ మాత్రమే, సారీ టూ అకౌంట్స్ ఒక స్టేట్మెంట్ అనమాట, ఈ త్రీ మాత్రమే ఈ చాప్టర్లో ఉంటుంది, ఈ ఆర్గనైజేషన్స్ ప్రిపేర్ చేస్తాయి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అలాగే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా బ్యాలెన్స్ షీట్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, కింద లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. ఓకేనా? ఎస్. ఫస్ట్, వాట్ ఈస్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అంటే ఏంటి అని కూడా తెలుసుకుందాం సింపుల్గా. ఓకే, ఎస్. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. ఓకే, ఇట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటి? దానికంటే ఒక ఫార్ములా ఉంది కదా మనకు, ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ ఫార్ములాని ఫాలో అవుతుంది. ఓకేనా? ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ మీరు ప్రాబ్లం చేయాలి అని అంటే ఈ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి, మైండ్లో ఉండాలి. అలాగే మనకు త్రీ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్స్ ఉన్నాయి. ఓకే, త్రీ రూల్స్ ఉన్నాయి, పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు, నామినల్ అకౌంట్ అని మూడు ఉన్నాయి. ఈ త్రీ ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? ఈ మూడిట్లో మనకు ఇప్పుడు రియల్ అకౌంట్ రూల్ కావాలి, ఇక్కడ ఉంది. ఓకే, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ లియు ఆఫ్ క్యాష్ బుక్. ఏంటి, ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లో క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తాం, చేసాం కూడా మనం. ఓకేనా? ఇక్కడ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విషయానికి వచ్చేసరికి క్యాష్ బుక్ బదులుగా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి డెబిట్ సైడ్ రిసిప్ట్స్ అండ్ క్రెడిట్ సైడ్ పేమెంట్స్. ఓకేనా? ఇక్కడ ఇది ఒక అకౌంట్ అనుకుంటే ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఓకేనా? డెబిట్ సైడ్ రిసిప్ట్స్ అన్నాం, క్రెడిట్ సైడ్ పేమెంట్స్ అన్నాం. ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇప్పుడు రియల్ అకౌంట్ని ఫాలో అవుతుందా సార్ అని మీరు అడిగితే ఎస్ ఫాలో అవుతుంది. ఎలా? డెబిట్ వైపు వాట్ కమ్స్ ఇన్ అన్నాం. ఓకే, కమ్స్ ఇన్ అంటే మనకు, ఐ మీన్ మన ఆర్గనైజేషన్లో వచ్చేటివి. ఓకే, వచ్చేదాన్ని ఏమంటాం, రిసిప్ట్స్ అని అనుకోవాలి మనం ఇక్కడ. సో రిసిప్ట్స్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తున్నాం ఫార్ములా ప్రకారమే. అండ్ క్రెడిట్ సైడ్ వాట్ గోస్ అవుట్ కదా, అంటే పేమెంట్స్ అంటే ఖర్చులు, ఖర్చుల రూపంలో డబ్బులు అనేది వెళ్ళిపోతుంది. సో ఫార్ములా ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ సైడ్ మనం పేమెంట్స్ రికార్డ్ చేయాలి, సింపుల్. ఓకేనా? ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఓకే, తర్వాత వాట్ ఈస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్? ఓకేనా? వాట్ ఈస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని అంటే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. ఓకే, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్లో త్రీ ఫార్ములాస్ ఉంటాయి, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఈ అకౌంట్ థర్డ్ రూల్ అంటే నామినల్ అకౌంట్ రూల్ ఫాలో అవుతుంది. ఓకేనా? ఏంటి ఫార్ములా? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది ఫార్ములా. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ లియు ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా? ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్లో ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ప్రిపేర్ చేశాం. ఇక్కడ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బదులుగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నాం. దట్స్ ఇట్, సింపుల్. గుర్తుపెట్టుకోండి పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే డెబిట్ సైడ్ పేమెంట్స్, క్రెడిట్ సైడ్ రిసిప్ట్స్. ఓకేనా? ఫస్ట్ అకౌంట్కి ఈ అకౌంట్కి క్వైట్ డిఫరెంట్ అనమాట. ఓకేనా? ఇక్కడ రిసిప్ట్స్ అన్నాం కదా, ఇటువైపు వస్తాయి, ఈ పేమెంట్స్ ఇటువైపు వస్తాయి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో. దాట్స్ ఇట్, ఆ ట్రిక్ యూస్ చేసిన మీరు ఈజీగా ప్రాబ్లం చేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది అకౌంట్, ఇది డెబిట్, ఇది క్రెడిట్. అంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారంగా డెబిట్ సైడ్ ఏం రికార్డ్ చేయాలి? పేమెంట్స్, అంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ వైపు ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కదా, అంటే రిసిప్ట్స్. ఇప్పుడు ఈ అకౌంట్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమో డెబిట్ వైపు రిసిప్ట్స్, ఇక్కడ క్రెడిట్ వైపు రిసిప్ట్స్, అంటే క్రాస్. ఇక్కడ క్రెడిట్ వైపు పేమెంట్స్, ఇక్కడ డెబిట్ వైపు పేమెంట్స్, క్రాస్. ఈ ట్రిక్ యూజ్ చేసిన మీరు ప్రాబ్లమ్ ఈజీగా చేసేయచ్చు.
సో ఓకే అర్థమైంది కదా. ఇప్పుడు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అంటే ఏంటో, అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. వాట్ ఈజ్ ఎంట్రన్స్ ఫీజ్, వాట్ ఈస్ మెంబర్షిప్, వాట్ ఈస్ సబ్స్క్రిప్షన్ అండ్ డొనేషన్స్. ఏంటివి ఇక్కడ చెప్పాను కదా మీకు, ఇక్కడ డిఫరెన్స్ చెప్పేటప్పుడు, ఇక్కడ డిఫరెన్సెస్ చెప్పేటప్పుడు ఇక్కడ మీకు చెప్పా డొనేషన్స్, మెంబర్షిప్స్, సబ్స్క్రిప్షన్స్, ఎంట్రన్స్ ఫీజ్ చెప్తానని. అవే ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఓకే ఎస్. ఫస్ట్ వాట్ ఈజ్ ఎంట్రన్స్ ఫీజ్ చూద్దాం. ఎంట్రన్స్ ఫీ ఆర్ అడ్మిషన్ ఫీ రెండు ఒకటే. ఓకే, మీరు ఎంట్రన్స్ ఫీజ్ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రాబ్లంలో ఇలాగే అడుగుతాడు. ఓకేనా? రిసీవ్డ్ ఫ్రమ్ ద మెంబర్స్. ఓకే, ఈ ఎంట్రన్స్ ఫీజ్ అనేది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ నుంచి ఈ ఎంట్రన్స్ ఫీ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? వెన్ దే వర్ అడ్మిటెడ్ ఇన్ టు కన్సర్న్ ఆర్ ఆర్గనైజేషన్. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైతే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లోకి అడ్మిట్ అవుతున్నారో, ఎప్పుడైతే అయ్యారో, అప్పుడు ఈ అమౌంట్ అనేది అంటే ఎంట్రన్స్ ఫీ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? ఎస్. తర్వాత దిస్ అమౌంట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ ఇన్కమ్. ఓకేనా? మెంబర్స్ ఎవరైతే ఎంట్రన్స్ ఫీ కట్టారో ఆ అమౌంట్ని రెవెన్యూ ఇన్కమ్గా మనము ట్రీట్ చేస్తున్నాము. అసలు రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. ఎనీ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ కాల్డ్ రెవెన్యూ ఇన్కమ్ ఆర్ రిసిప్ట్స్. బిజినెస్లో నార్మల్ కోర్స్కి ఏ అమౌంట్ అయితే రిసీవ్ చేసుకుంటామో దాన్ని రెవెన్యూ ఇన్కమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్, సేల్స్ రూపంలో ఏ అమౌంట్ అయితే రిసీవ్ చేసుకుంటామో దాన్ని రెవెన్యూ ఇన్కమ్ అని అంటాం. అలాగే ఇంట్రెస్ట్ రూపంలో ఏ అమౌంట్ అయితే రిసీవ్ చేసుకుంటామో దాన్ని రెవెన్యూ ఇన్కమ్ అని అంటాం. అండ్ డిస్కౌంట్, కమిషన్, రెంట్ ద్వారా ఏ అమౌంట్స్ అయితే రిసీవ్ చేసుకుంటామో వీటన్నిటిని రెవెన్యూ ఇన్కమ్ అని అంటాము, గుర్తుపెట్టుకోండి. సో ఓకే ఎస్. తర్వాత వాట్ ఈస్ మెంబర్షిప్. ఈ మెంబర్షిప్ని లైఫ్ మెంబర్షిప్ అని కూడా అంటుంటాం. మీరు మెంబర్షిప్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? ఏంటి, ఇట్ ఈస్ పెయిడ్ ఎ మెంబర్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. ఓకే, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్లో ఎవరైనా ఈ మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. ఒక్కసారి తీసుకుంటే ఇది లైఫ్ టైం. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో ఒక్కసారే డబ్బు అనేది పే చేస్తాడనమాట వాడు. సో ఆ అమౌంట్ని, సో ఇట్ షుడ్ బి క్యాపిటలైజ్డ్ అండ్ షోన్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బిజినెస్. ఎవరైతే ఏ మెంబర్ అయితే మెంబర్షిప్ తీసుకున్నాడో డబ్బు పే చేసి ఆ డబ్బుని క్యాపిటలైజ్ చేయడం జరుగుతుంది. అలాగే దాన్ని బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపించడం జరుగుతుంది. లయబిలిటీ సైడ్ ఎందుకు, క్యాపిటల్ అక్కడే రికార్డ్ చేస్తాం, సో అక్కడే మనం చూపించాల్సి ఉంటుంది అనమాట ఆ అమౌంట్ని. ఓకేనా? ఎస్. ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది. జస్ట్ మీరు ఇప్పుడు ఇది చూడండి చాలు. ఓకే, వాట్ ఈస్ సబ్స్క్రిప్షన్స్? సబ్స్క్రిప్షన్స్ అంటే చందాలు అని అంటుంటారు చాలామంది. ఓకేనా? అలాగే అనుకోవచ్చు. సో సబ్స్క్రిప్షన్స్ ఆర్ మేజర్ రికరింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఎంటిటీస్. ఓకేనా? నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని అంటే సబ్స్క్రిప్షన్స్ ద్వారా వచ్చే రెవెన్యూనే. ఓకేనా? ఎవరు పే చేస్తారు అంటే ఆర్ పేడ్ బై మెంబర్స్ పీరియాడికల్లీ. సో ఆ ఆర్గనైజేషన్స్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళే ఇది పే చేస్తారనమాట, పీరియాడికల్ అనమాట. ఓకేనా? తర్వాత ఇట్ కెన్ బి కలెక్టెడ్ బై ద ఆర్గనైజేషన్ ఆన్ ఎ మంత్లీ, క్వార్టర్లీ ఆర్ ఇయర్లీ బేసిస్. మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ అంటే 3 మంత్స్ అనమాట. ఇయర్లీ బేసిస్ ఆర్గనైజేషన్ అనేది కలెక్ట్ చేస్తుంది మెంబర్స్ నుంచి. ఓకేనా? తర్వాత ఇట్ విల్ బి క్రెడిటెడ్ టు ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో, ఓకే, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో క్రెడిట్ వైపు రికార్డ్ చేస్తాం అంటున్నాడు ఇక్కడ. సబ్స్క్రిప్షన్ అని అమౌంట్ వేస్తాం. ఓకే, ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకే, అలాగే సబ్స్క్రిప్షన్స్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఎక్కడ రికార్డ్ చేస్తాం, డెబిట్ వైపు వస్తుంది అఫ్కోర్స్ అది. ఓకే, ఇక్కడ క్రెడిట్ అంటే ఇక్కడ డెబిట్ వైపు వస్తుంది అది, సింపుల్. ఓకే ఎస్. తర్వాత లాస్ట్ వచ్చేసి వాట్ ఈస్ డొనేషన్స్. డొనేషన్స్ అంటే విరాళాలు అని అంటుంటారు అనమాట. ఓకే, డొనేషన్స్ చూద్దాం, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. డొనేషన్స్ ఆర్ ద అమౌంట్స్
విచ్ ఆర్ గివెన్ టు ద ఆర్గనైజేషన్స్ యాజ్ గిఫ్ట్ బై పబ్లిక్. ఓకే, పబ్లిక్, ఓకే, పబ్లిక్ అనేది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి గిఫ్ట్గా, బహుమతిగా కొంత అమౌంట్ అనేది డొనేషన్స్ రూపంలో ఆ ఆర్గనైజేషన్స్కి ఇస్తుంది అనమాట. ఎందుకు ఇస్తారు సార్ అని అంటే, ఆ ఆర్గనైజేషన్స్ ప్రాఫిట్ కోసం పనిచేయట్లా, పబ్లిక్కి అంటే సొసైటీకే సర్వీసెస్ అందిస్తుంది. సో ఆ సర్వీసెస్ ఇంకా కొన్ని రోజులు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి పబ్లిక్ కూడా బహుమతి రూపంలో కొన్ని డొనేషన్స్ అనేటివి ఆర్గనైజేషన్స్కి ఇస్తుంది అనమాట. వెరీ సింపుల్. ఓకే, ఎస్, ఇక్కడ దీస్ ఆర్ టూ టైప్స్, డొనేషన్స్ కూడా టూ టైప్స్ అనమాట. జనరల్ డొనేషన్స్ అండ్ స్పెసిఫిక్ డొనేషన్స్, టూ టైప్స్. ఇప్పుడు ఈ రెండు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ స్పెసిఫిక్ డొనేషన్స్ ఆర్ రిసీవ్డ్ బై ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ఓన్లీ. సో అదేంటో చూద్దాం ఒకసారి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎ డోనర్ డొనేట్స్ రూపీస్ 10 lakhs ఫర్ ద లైబ్రరీ. ఒక డోనర్ ఉన్నాడు, ఆ డోనర్ వచ్చేసి 10 lakhs డొనేట్ చేశాడు. ఎందుకోసం? లైబ్రరీ కోసం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ మీన్స్ ద డొనేషన్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ద లైబ్రరీ బికాస్ ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ డొనేషన్. అంటే ఇక్కడ ఒక డోనర్ 10 lakhs ఇచ్చాడు లైబ్రరీ కోసం. సో ఆ 10 lakhs లైబ్రరీ కోసమే యూజ్ చేయాలి, మిగతా వాటి మీద స్పెండ్ చేయకూడదు. సో అదే స్పెసిఫిక్ డొనేషన్ అంటే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే తర్వాత జనరల్ డొనేషన్స్ అంటే చూద్దాం. వైల్ జనరల్ డొనేషన్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్ అండ్ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ అండ్ షోన్ ఆన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. జనరల్ డొనేషన్ ఏంటంటే ఎలాంటి పర్టికులర్ అలాగే ఎలాంటి స్పెసిఫిక్ పర్పస్ లేకోకుండా, ఓకే, లేకోకుండా పబ్లిక్ అనేది ఆర్గనైజేషన్స్కి ఇస్తుంది అనమాట. సో ఆ అమౌంట్ని ఏ దాని మీదైనా యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట జనరల్ డొనేషన్స్ని. సో స్పెసిఫిక్ డొనేషన్స్ని దేనికి పడితే దానికి యూజ్ చేయకూడదు. ఈ చిన్న బేసిక్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. సో ఓకే, ఎస్, ఇది డొనేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓకేనా, దాని తర్వాత ప్రాబ్లం నెంబర్ 1. ఓకే, ప్రాబ్లం నెంబర్ 1 అనేది నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ఇక్కడ దాకా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇంట్రడక్షన్ అనమాట. ఇది ఎనఫ్ మనకు ప్రాబ్లమ్స్ చేయడానికి. సో ఓకే, ఇక్కడ దాకా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఓకేనా, సో ఇది ఇంట్రడక్షన్ వీడియో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ వీడియో నుంచి ప్రాబ్లమ్స్ చేద్దాం. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా. సో ఓకేనా, అంటిల్ దెన్ బై బై, నో టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.